సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపెయిన్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స నమస్కారం కార్తీక పురాణం ఎనిమిదవ రోజు పారాయణలోకి వచ్చాం ఈ ఎనిమిదవ రోజు నిన్న గోపాష్టం అయిపోయింది కదా ఈరోజు ఎనిమిదవ రోజున మనం గోపూజ చేసుకోవాలి స్వయం పాకంతో వస్త్రదానం చేస్తే మంచిదట అయితే పారాయణలో కొద్దాం భగవన్ నామ స్మరణ మాహాత్మ్యాన్ని గురించి అజామిళ కథ అని చెప్తున్నారు ఇందులో వశిష్ఠుడు చెప్తున్న కార్తీక పురాణం వింటున్న జనక మహారాజుకి ఒక సందేహం వచ్చింది మహాన్ భావ మీరు చెప్పగా కార్తీక మాస వైభవాన్ని మహాత్మ్యాన్ని ఆ మాస పవిత్రతని తెలుసుకున్నాను అయినా నాకు ఇంకో సందేహం వస్తోంది దయచేసి నా ఎందు అనుగ్రహం ఉంచి నాకు కలిగినటువంటి ఈ సందేహాన్ని తీర్చమని అడిగారు అయితే ప్రార్థించే సరికల్లా ఈయన చిరునవ్వులు చింతిస్తూ అనుమానించద్దు నాయన ఏదైనా కథ వినేటప్పుడు మీకు సందేహం ఉంటే అది తప్పకుండా అడిగి తీర్చుకోవాల్సిందే నువ్వు అడుగు ఏమిటో అని చెప్పా చెప్పే సరికల్లా ఈయన అడుగుతున్నారు జనక మహారాజు పాపకర్మలైన దుర్మార్గులు చేయలేని పాపాలంటూ ఏవీ ఉండవు పాపకర్ములైన వారి వలన వర్ణ సంక్రమనే అనే దుర్మార్గం పెచ్చు పెరిగిపోతున్న విషయం తెలిసిందే అంటే ఆ కాలంలో కూడా వర్ణ సాంకర్యం ఉంది అని మనం తెలుసుకోవాలి దీన్ని బట్టి అంతటి పాపాత్ములు కూడా ప్రాయశ్చిత్తం వలన పవిత్రులవుతుంటారని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అదేవిధంగా మీరు చెప్తున్న కార్తీక పురాణం కూడా సూచిస్తోంది మహాపాపాలు చేసిన పాపాత్మలు కూడా పుణ్య పుణ్యకర్మల్ని ఆచరణ వాటి ఎందు ఏమాత్రం ఆసక్తి లేకుండానే కైవల్య సిద్ధి పొందుతున్నారు అది ఎట్లా సాధ్యమవుతుందో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను మహాపర్వతం చిన్న కొసతోటి ఎగిరిపోతుందా దావాగ్ని జ్వాలలు పుకిలించే నీటితోటి ఒక పుడిసెడు నీటితోటి ఎట్లా ఆరిపోతాయి నదీ ప్రవాహాల్లో కొట్టుపోతున్నవాడు వాడు గడ్డిపోసని ఆధారంగా చేసుకుని గట్టెక్కగలుగుతాడా కొండ మీద నుంచి లోయలో పడి పతనమయ్యేవాడు చెట్టు యొక్క తీగ సాయంతో కొండెక్కగలడా అదేవిధంగా అనేక పాపాలు చేసినటువంటి పాపపరాయణుడు పుణ్యగతుల్ని ఎలా చేరుకుంటాడు ఇదంతా వినటం వల్ల చెవిలు పవిత్రమవుతాయి కానీ కార్యసిద్ధి కాదేమోనని అనిపిస్తోంది దయచేసి నాకు కలిగిన ఈ సందేహాన్ని తొలగించండి కొద్దిపాటి పుణ్యం వల్ల అనంతమైన దుర్భరమైన పాపాలు ఎట్లా తొలగిపోతాయి మనకు కూడా అలాంటి ఆశ్చర్యమే ఉంటుందండి వీడు పరమ పాపిష్టి వాడు ఆ సమయంలో దీపం పెట్టగానే వాడికి కైవల్యం వచ్చిందని కథలో చెప్తారు కైవల్యం వస్తుంది విమానం వస్తుంది విష్ణు పార్షదులు వచ్చేస్తారు అలా ఎలా కుదురుతుంది మనం ఇన్ని రోజులు చేయలేదు ఓ రోజు చేస్తేనే మనకి ఎట్లా సరిపోతుంది అని మనకు కూడా ప్రశ్నలు ఉంటాయండి దానికి సమాధానం చెప్తున్నారు వశిష్ఠ మహామని చెప్తున్నారు చాలా చక్కని ప్రశ్న అడిగావు రాజా మానవులకు గొప్ప ఉపకారం చేసే ధర్మమీమాంసాది అనేక ధర్మశాస్త్రాలను చూశాను నేను అవి ఎంతో అద్భుతమైన విషయాలని వివరంగా చెప్పాయి వాటిని నీకు తెలియజేస్తాను విను సాధారణంగా సృష్టిలో మూడు గుణాలు ఉంటాయి ఏమిటవి సత్వగుణము రజో రజోగుణము మనకు తెలుసు కదా ధర్మాధర్మాలన్నీ ఈ మూడు గుణాలని ఆశ్రయించి ఉంటాయి సత్వగుణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పబడ్డ ధర్మం సూక్ష్మధర్మం అని పెద్దవాళ్ళు చెప్పారు సత్వగుణం వల్ల పుట్టిన కార్యాచరణ ఫలితం ఫలితాన్ని పరమేశ్వర అర్పితం చేస్తుంది ఆధ్యాత్మికత అధికంగా కలిగిన ధర్మము ఈ ధర్మాన్ని ఆచరిస్తే అది సమస్త పాపాలని పోగొట్టుతుంది సాత్విక ధర్మ ఔన్నత్యాన్ని నీకు అర్థమయ్యే లీతలో ఒక ఉదాహరణ చెప్తాను వీను తామ్రపర్ణి అనేది సాగర సంగమ ప్రదేశం ఆ నదిలో ఒక ప్రదేశంలో ముత్యపు చిప్పలు స్వాతికార్తలు తెరుచుకుని ఉంటాయి అందులో పడిన చిన్న నీటి చుక్క అమూల్యమైన అవుతుంది మనకు తెలుసు కదా ఆయిస్టర్స్ ముత్యపు చిప్పలు దాంట్లో ఒక చిన్న నీటి చుక్క పడితే ఒక ఇసుక రేణువు వెళ్ళినా కూడా అది అవుతుందట అయితే గంగా గోదావరి కృష్ణానదుల పుష్కర కాలాల్లో చేసే దానం ఎంత చిన్నదైనా సరే ఆయా దానాలు ఆ తర్వాత ఆ నదీ తీరాలలో కలిగిన ఆలయాల్లో చేసే జపతపాది పూజలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి ఆయా పుణ్యాల విలువల విలువ అనంతమని ధర్మశాస్త్రాలు నొక్కి చెప్తున్నాయి ఇక రాజస ధర్మాన్ని గురించి చెప్తాను విను ఫలితాన్ని కోరుకుంటూ చేసే ధర్మకార్యాలు పునర్జన్మకు కారణాలై కష్ట సుఖాలకి కారణమవుతాయి తామస ధర్మం దేశకాల పాత్రతల్ని అనుసరించి చేసే శాస్త్రమునందు చెప్పబడిన విధులు ధామ్మికమైన ఆచరణలకు కారణమవుతూ సత్ఫలితాలనే ఇస్తాయి దేశకాలమాన పరిస్థితుల్ని గమనించి చేసే కోరిక లేని పనులు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి తెలియక చేసిన అంటే పెద్ద కట్టెల మోపైన చిన్న నిపురవతోటి బూడిదైపోయినట్టుగా పుణ్యకార్యం తెలిసి చేసినా ఆ తెలియక చేసిన పాపాన్ని భస్మీపటలని చేస్తుంది దీనికి ఉదాహరణ ఒకటి చెప్తానన్నారు హరినామస్మరణతో తరించిపోయిన అజామిళుని కథ చెప్తాను వినమంటారు ఈ అజామిళుడు చాలా ప్రఖ్యాతుడండి చాలా విషయాల్లో చెప్తారు ఈయన మన అన్నమాచారుల వారు రాసిన ఒక కీర్తన కూడా అలాంటిది ఉంది విజాతులన్నీ వృధా వృధా అజామిళాదుల రదియే జాతి అని అజామిళుడు లాంటి వాడిని కూడా భగవంతుడు తన దగ్గర చేర్చుకుంటాడు వీడికి మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేకుండా విష్ణు సాహిత్యం లభించింది అతనికని చెప్తారు కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కన్యాకుబ్జం అనే దేశంలో సత్యవ్రతుడు సుగుణవతి అయినటువంటి హైమవతి అనే దంపతులు ఉండేవాళ్ళు సత్యవ్రతుడు హైమవతి అట ఆ దంపతులకి లేక ఒక మగపిల్లాడి పుట్టాడు అతనికి అజామిళ్యుడు అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచేవారు తల్లిదండ్రులిద్దరూ బాగా గారాబం చేశారు దాంతో వాడు అడ్డు అదుపు లేనివాడే సమస్త వ్యసనాలకు బానిసయ్యాడు ఇలాంటివి విన్నప్పుడల్లా మనకు అనిపిస్తుంది లేక లేకలేక ఒక పిల్లాడు ఉంటే గారాబం చేయొద్దాను గారాబం చేస్తూ పిల్లవాడు చేయవలసిన అంటే మనం చేయవలసిన విధుల్లో మాత్రం క్రమశిక్షణ ఉంచుకోవాలండి పోనీ ఇవాళ చేయకపోతే పోయాడు ఈ పూట స్నానం చేయకుండా అన్నం తినేనివ్వు అలాంటి వాటికి ఒప్పుకోకూడదు స్నానం చేయకుండా అన్నం తినేసేయటము దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేయకపోవటము ఉదయకాలం ఇటు బ్రాహ్మణుడు కాబట్టి లేచి సంధ్యావందనాలు చేసుకోవాలి వాళ్ళ క్రియ వాడు చేయవలసింది మిగిలిన అన్ని చోట్ల గారాభం చేయాలి కానీ వాడు చేయవలసిన విధుల్లో మాత్రం గారాబం చేయకూడదు పురాణం పదే పదే చెప్తుంది గారాభం వల్లే మనం సహించేస్తాం పిల్లల్ని సహించద్దు క్రమశిక్షణ ఉంచండి దాంతో గారాభంగా కూడా ఉండండి అది చెప్తుంది అయితే అడ్డు ఆపు వాడే సమస్త వ్యసనాలకు బానిస వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి దాసీతోటి సంపర్కం పెట్టుకుని ఆమెనే పెళ్లి చేసుకున్నాడు తల్లిదండ్రులను విడిచిపెట్టి అజామిళ్ళు ఆమెతోనే కాలం గడిపేవాడు ఒక రోజున ఆ భార్య చెట్టు నుంచి కాయలు కోయటానికి చెట్టెక్కి కొమ్మ విరిగి నేల మీద పడ్డంతో మరణించింది అజామిళునికి యుక్త వయసు వచ్చిన కుమార్తె ఉంది నిజానికి కుమార్తె తన సొంత కుమార్తె కాదు దాసికి ముందు భర్తతోటి పుట్టిన కుమార్తె అయినా కూడా కూతురుతో సమానమే కదా తండ్రి కూతుళ్ళకి ఇద్దరు మగపిల్లలు పుట్టారు చాలాసార్లు గర్భపతనం జరిగిందట ఓ ఇద్దరు మగపిల్లలు పుట్టే ఒక పిల్లవాడు చనిపోయి ఆఖరి పిల్లవాడు మాత్రం బతికాడు అయితే ఈ మిగిలిన ఒక్క బిడ్డకి వీళ్ళు ముద్దుగా నారాయణ అని పేరు పెట్టుకున్నారు ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉండేవాడు కాలం గడిచిపోయింది అజామిల్ని వార్ధక్యం కూడా ఆవరించింది అతనికి మరణము ఆసన్నమైంది అజామిల్ని ప్రాణాలు తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు వాళ్ళకి అతను బ్రాహ్మణ జన్మ అవటం వల్ల మిగిలిన ఏవో చేశాడు వాళ్ళ ఆ తల్లిదండ్రుల పుణ్యలేషమో ఏదో అతనికి యమభటులు కనపడ్డారు కనపడంగానే భయంతో వెణికిపోతూ పెద్ద పెద్ద కేకలు పెట్టాడట కొడుకుని నారాయణ నారాయణ వీళ్ళెవరో వచ్చి నన్ను తీసుకెళ్లిపోతున్నారు నన్ను రక్షించు కాపాడుని నారాయణ అని ఎలిగెత్తి పిలిచాడట పిలిచేసరికి అలా చిట్ట చివరి దశలో కుమారుణ్ణే పిలుస్తున్నప్పటికీ హరినామాన్ని తలుచుకోవటం వల్ల వెంటనే విష్ణుదూతలు వచ్చి అజామిళిని విష్ణులోకానికి తీసుకుపోదామని తమ రథంలోకి ఎక్కించుకున్నారు ఇది చూడండి ఇప్పటికి కూడా మన వాళ్ళు చెప్తారు ఈ ఎవరైనా ప్రాణవసార అవసాన స్థితిలో ఉన్నప్పుడు చెవిలో నారాయణ నారాయణ నామస్మరణ చేస్తారు ఈ మరణిస్తున్నవాడు ఒక్కసారైనా వాడికి ఆ నారాయణ మాట వినపడి నారాయణ నామం వినపడి అతను కూడా గనక స్మరిస్తే యమబాధలు తప్పుతాయని మనకి ఇప్పటి కూడా అదే పాటిస్తాం మనం ఇలాంటి కథల వల్లే నారాయణ నామస్మరణ చేయటం వీళ్ళు వంద సార్లు చేస్తే ఆ జీవి ఎవరైతే వెళ్ళిపోబోతున్నాడో అతను ఒకసారి చేసినా కూడా అతనికి ఫలితం లభిస్తుందని ఇలాంటి పురాణాల వల్లే మనకు తెలుస్తుంది అయితే విష్ణుదూతలు ఎట్లా వచ్చారు సాక్షాత్ విష్ణు స్వరూపాలుగా ఉన్నారు మెడలో పద్మమాల అలంకృతులుగా ఉండి మెడలో పువ్వుల దండలుగా తామర పూల దండలు ఉన్నాయట సుగంధాలు వెలువరుస్తూ ఎంత అద్భుతంగా ఉందో వాళ్ళు వచ్చిన విమానం కూడా మహా అద్భుతంగా ఉంది విష్ణు పార్షదులు ఇద్దరు వీళ్ళు ఈ యాజామ్యుడిని తమ రథంలోకి ఎక్కించుకోగానే యమదూతలు తెల్లబోయారు అయలారా ఇతను పడం పరమ దుర్మార్గుడు మానవుల పాపపుణ్యాలకు సూర్యచంద్రులు ఎనిమిది దిక్కులు అధిదేవతలు వాయువు గోవులు ప్రబల సాక్ష్యాలు వాళ్ళు చెప్పే సాక్ష్యాలని అనుసరించి యమధర్మరాజు చిత్రగుప్తుడి చేత చిట్టా రాయిస్తారు ఆ పైన ఆయుర్దాయం పూర్తయ్యాక అంతకుముందు వారు చేసిన పాపకర్మల్ని అనుభవింపజేయటం కోసం యమలోకానికి తీసుకురావడానికి మమ్మల్ని పంపిస్తారు ఆ ప్రకారంగానే పరమ దుర్మార్గుడైన అజామేళ్లు చేసిన దుష్కర్మలకు తగిన పాప ఫలితాన్ని అతని చేత అనుభవింప చేయటం కోసం యమలోకానికి తీసుకుపోదామని మేము వచ్చాము మరి పాపాత్ముడిని ఇలాంటి వాడిని మీరెందుకు తీసుకుపోతున్నారు స్వామి మాకేమీ అర్థం కావటం లేదని యమదూతలు విష్ణుదూతల్ని ప్రశ్నించారు వారి మాటలు విన్నటువంటి విష్ణు పార్షదులు ఓ సమవర్తి దూతలారా విష్ణునామస్మరణ సమస్త పాపాలని పోగొడుతుందని మీకు తెలీదా చనిపోయే సమయంలో హరినామాన్ని తలుచుకోవటం వల్ల ఎంతటి దుర్మార్గుడికైనా విష్ణులోకాన్ని పొందే అర్హత ప్రసాదిస్తుంది అందుకనే ఇతన్ని మేము విష్ణు సాయుధ్యానికి తీసుకుపోతున్నామని చెప్పి అజామె తీసుకుని విష్ణుదూతలు వైకుంఠానికి చేరుకున్నారు అయితే పరమదుర్మార్గుణయి క్రూరుణ్ణయి పాతకుణ్ణైన నాకు మరణించే సమయంలో హరినామాన్ని తలుచుకున్నందువల్లనే వైకుంఠవాసన లభించింది కదా అని శ్రీహరిని తలుచుకుంటూ వైకుంఠానికి వెళ్ళిపోయాడు అజామిళుడు ఇప్పుడు చెప్తున్నారు మహారాజా కేవలం అంత్యకాలంలోనే హరిత హరిని తలుచుకుంటే వాసం లభించేంత పుణ్యం వస్తే మరి కార్తీక వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎంత పుణ్యం లభిస్తుందో ఊహించు ప్రాణాన్ని వదిలిపెట్టే సమయంలో కారణం ఏదైనా భగవంతుని నామాన్ని తలుచుకుంటే ముక్తి కరతలామలకమని చెప్పిన గీతాచార్యుని మాట గుర్తు చేస్తోంది అజామిళుని జీవితగాథ ఆ చివరి దశలో భగవంతుని నామాన్ని తలవడం అనేది ఎంతో అదృష్టం ఉంటే కానీ లభించదు అందుకనే కలవు నామ సంకీర్తనం అని చెప్పారు మనకి నిత్యము నామ సంకీర్తనం కూర్చుంటున్నాము కూర్చుంటూ కృష్ణ లేస్తూ రామ పడుకుంటూ నారాయణ అనుకోవటం అలవాటైతే మనం అనారోగ్యంలో జబ్బులో కూడా కదలలేనప్పుడు పక్కకు తిరిగినప్పుడు కృష్ణ అంటూ కదిలినా కూడా కృష్ణుడు పలుకుతాడు అందుకనే మనకి నామపారాయణం అలవాటు చేస్తారు ఏదో ఒక నామాన్ని అని తీసుకుని ఆవలించినా కూడా రామ అంటాం అవన్నీ నేర్పిస్తారు పాతకాలం పెద్దవాళ్ళంతా చేస్తారు మెల్లిగా పిల్లలు అవి నేర్చుకొని పిల్లల తాలూకు పెద్దతనంలో అదే చేయటం వల్ల మనకి విష్ణు సాహిత్యం లభిస్తుంది ముక్తి లభిస్తుందని చెప్పడం కోసమే ఈ నామ సంకీర్తన గురించి నామాన్ని తీసుకుంటే ఎలా జరుగుతుందో వశిష్ఠ మహర్షి తెలియజేశారు దీంతో ఎనిమిదో రోజు పారాయణ పూర్తయిందండి రేపు ఉదయం తొమ్మిదో రోజు పారాయణతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం